ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే ప్రధాన వాణిజ్య పంట పత్తి. బీటీ రకాల రాక పత్తి దిశనే మార్చేసింది. నిరుడు పత్తికి గరిష్టంగా పలికిన ధరలతో రైతులు ఈ ఏడాది తెల్లబంగారం వైపు మరింతగా ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. అయితే సాగుకు ఉపక్రమించే రైతులు నిరుడు పలికిన ధరలను చూసి పత్తికి మొగ్గటం కాకుండా వారివారి ప్రాంత పరిస్థితులను, నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని సాగుకు సిద్ధం కావాలి. వర్షాధారంగా సాగు చేసేటప్పుడు నల్ల రేగళ్లలోనే పత్తిని వేయాలి. ఎర్రభూములు శ్రేయస్కరం కాదు. మరి పత్తి సాగుకు ఉపక్రమించే ముందు రైతులు దృష్టి పెట్టాల్సిన ప్రాథమిక అంశాలేవో సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా లామ్ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రత్నకుమారి. పత్తికి చాలా ధర ఉందని చెప్పి ఏ సాయిల్లో పడితే ఆ సాయిల్ అంటే మన నేల స్వభావాన్ని చూసుకొని వీలైనంత వరకు కూడా పత్తికి అనుకూలమైనటువంటి నేలల్లోనే మనం పత్తి విత్తుకుంటే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక పత్తి పూర్తిగా మనం పండిస్తుంది వర్షాధారంగానే పండిస్తున్నాము. వర్షాధారంగా పండించేటప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వర్షం పడి పడంగానే గబాలను వేద్దాం అనుకోకుండా కనీసం 70 నుంచి 100 mm వర్షం పడే వరకు ఆగి ఆ తర్వాతే ప్రతి వేసుకున్నట్లయితే విత్తనం నుంచి మొలక బాగా రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే రైతులు విత్తనం తీసుకునేటప్పుడు అది బ్రాండెడ్ సీడా కాదా అనేది చూసుకొని, అది కంపెనీ విత్తనం అయితేనే తీసుకొని వేసుకున్నట్టయితే తర్వాత ఇబ్బందులు పాలు కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి సీడు కూడా ట్రీట్ చేయబడే ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా సీడ్ ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు విత్తనానికి. ఈ సంవత్సరం ఏంటంటే రైతులు చాలా ఎక్కువ మంది వేస్తున్నారు కాబట్టి ఉన్న విత్తనం అంతా కూడా కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి విత్తనాన్ని ఒకసారి వేయబోయే ముందు మొలక శాతం చూసుకొని కనీసం 70 నుంచి 75% మొలకన్నా ఉన్నట్టయితే విత్తుకోవటానికి అది అనుకూలమైందనమాట. ఇంకోటి ఏంటంటే మనం సాయిల్స్ ఒకటి చూసుకున్న తర్వాత దుక్కి బాగా దున్నుకొని సాళ్ళు వేసుకొని 2 సార్లు కట్టయించోట అనమాట. 105, 105, 45, 90, 60, 90, 45 వీళ్ళని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. ఈ అధిక సాంద్రతని కొంతవరకు పెంచుకోవటం ద్వారా మనం దిగుబడి కూడా అధికంగా పొందడానికి అవకాశం ఉంది. రైతులందరూ కూడా సూపర్ ఫాస్ఫేట్ తర్వాత ఎప్పుడో వేసుకోవటం అనుకోకుండా సూటి ఎరువు అనేటువంటి మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరానికి 3 బస్తాల చొప్పున వేసుకుంటే కనుక వేరు పెరుగుదలకి ఫాస్ఫరస్ బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ దుక్కిలో ఫాస్ఫరస్ వేసుకోవటానికి అవకాశం లేనప్పుడు మొక్క వేసిన తర్వాత 15-20 రోజులప్పుడు డిఏపి లాంటి ఎరువును కనుక ఒక ఎకరానికి ఒక కట్ట వేసుకున్నట్టయితే అది బాగా ఉపయోగపడుతుంది. నత్రజని ఎరువులు కానీ పొటాష్ ఎరువులు కానీ ముందు వేయాల్సిన అవసరం లేదు. విత్తిన 20-25 రోజుల తర్వాత నుంచి మనకి వర్షపాతాన్ని బట్టి 3-4 తఫాలుగా నత్రజని పొటాష్ ఎరువులని వేసుకోవటం ద్వారా పంటను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్టెమ్ అప్లికేషన్ ఒకటి అంటే ఆల్రెడీ అది ఇమిడాక్లోపిడ్తో ట్రీట్ చేసి పడి వస్తుంది కాబట్టి మనం మోనోక్రోటోఫాస్తో కనుక 1:4 నిష్పత్తులు అంటే 1 mL మోనోక్రోటోఫాస్కి 4 mL నీటిని కలిపి ద్రావణం ప్రిపేర్ చేసుకొని దాన్ని కాండానికి పూత ద్వారా రసం పీల్చే పురుగు బారి నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మొదటి దశలో అంటే 20-30 రోజుల వరకు కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఇంత కేర్ తీసుకున్నా కూడా మనకేమన్నా రసం పీల్చే పురుగులు ఏమన్నా ఆశించాయి అనుకుంటే అప్పుడు మనం మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే ఎసిఫేట్ కానీ అలాంటి పురుగు మందులను ఉపయోగించుకోవటం ద్వారా మన పంటని రక్షించుకోవటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సింది రైతులు ఏంటంటే బాగా లైట్ సాయిల్స్ కానీ అననుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న ఏరియాల్లో పత్తిని పండించవద్దు. ఎందుకంటే మన సాయిల్స్ నల్లరేగడి నేలలు బాగా శ్రేష్టం. ఇప్పుడు అదే కనుక లైట్ సాయిల్స్ అయితే ఆ లైట్ సాయిల్స్ తప్పనిసరిగా కొంచెం అన్న నీటి వస్తువు ఉన్న నేలలను మాత్రమే రైతులు ఎన్నుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది.